PDSU ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ దరఖాస్తు చేసిన వారికి వసతి కల్పించాలని హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని PDSU ఆధ్వర్యంలో నగరంలోని మహిళా కళాశాల నుండి మయూరి సెంటర్ పాత ఎల్ఐసి ఆఫీస్ జెడ్పీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షుడు ఆజాద్, జిల్లా నాయకులు మస్తాన్, లక్ష్మణ్, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలకు నీలంగా మారని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి కనీస సౌకర్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నది. కానీ అటువంటి ప్రభుత్వ అధికారులు కానీ హెచ్డబ్ల్యూస్ కానీ అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిమ్మకు నిలిచినట్టుగా హాస్టల్స్కి సమయానికి సమయ అనుకూలంగా రాకుండా ఈరోజు హాస్టల్లో ఎక్కడి సమస్యలు అక్కడే గొంగడిగోలిగా విసిరేసిన పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈరోజు PDSU మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని అలాగే వారికి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా వసతి కల్పించాలని చెప్పేసి మేము PDSU డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ డివిజన్ స్థాయి అధికారులు కూడా పూర్తిగా హాస్టల్స్ విజిట్ చేసి హాస్టల్లో ఉన్న నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి PDSU మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లాలో దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరోనా నిబంధనల పేరుతో కొంతమంది వసతి గృహ అధికారులు వసతి గృహ అధికారులకు రాకుండానే అక్కడ ఉన్నటువంటి వర్కర్ల చేత చెప్పించి విద్యార్థులను ఇంట్లోకి పంపించేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అట్లాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ ఏ బాలికల వసతి గృహం ఝాన్సీ రాణి గారి పైన ఇలాగే వ్యవహరిస్తూ ఉన్నారు, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి PDSU డిమాండ్ చేయడం జరిగింది.